సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇంట్లో డైనింగ్ టేబుల్ చాలామంది రకరకాలుగా చెప్తుంటారు సార్ దాని గురించి. ఒకరు స్క్వేర్ షేప్లో ఉండాలి, ఒకరు రౌండ్ షేప్లో ఉండాలి, కొందరు రకరకాల రెక్టాంగిల్ ఉండాలి, రెక్టాంగిల్ ఉండాలి అని చెప్పి చెప్తుంటారు. అసలు డైనింగ్ టేబుల్ ఏ డిజైన్లో ఉండాలి ఇంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, అసలు ఎందుకు చెప్తారు ఇలాగా? వాస్తులో షేపు కూడా ఒక ఎలిమెంట్ ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాలి. వాస్తుశాస్త్రం ఏంటంటే కేవలం నిర్మాణం మాత్రమే కాకుండా తత్వం ఉంటుంది మనకి, పంచతత్వాలు. ఓకే. ఆకాశతత్వము, భూతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము. ఓకే. డైనింగ్ టేబుల్ సర్వసాధారణంగా ఏంటంటే మీరు శాస్త్రంలో చెప్పినటువంటిది అయితే వెస్ట్ సైడే ఉండాలి డైనింగ్ టేబుల్, వెస్ట్లో ఉండాలి, పశ్చిమే భోజనం చేయవా అని చెప్పడం జరిగింది. అలాగే పశ్చిమం వైపు కూర్చొని ఈస్టర్న్ చూస్తూ భోజనం చేయాలి, ఆరు పశ్చిమం వైపు డైనింగ్ టేబుల్ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ అది. ఇంకా సెకండ్ ఆప్షన్ ఇది ఈస్ట్లో కూడా పెట్టుకోవచ్చు, థర్డ్ ఆప్షన్ ఇది సౌత్లో కూడా పెట్టుకోవచ్చు. నార్త్లో మాత్రం అస్సలు డైనింగ్ టేబుల్ పొరపాటును కూడా పెట్టుకోకూడదు, నార్త్లో కూర్చొని తినకూడదు కూడా. తిన్నారు అంటే మీ ఆస్తులు తరిగిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నార్త్లో కూర్చొని సౌత్ని చూస్తే ఎవరికి తినొచ్చు అంటే ఆ వ్యక్తికి అసలు ధనం మీద ఇంట్రెస్టే లేదు, ఓన్లీ పేరే కావాలనుకున్న వ్యక్తి నార్త్లో కూర్చొని సౌత్ని చూస్తే తినొచ్చు, ఇంకా ధనం వద్దు నాకు అనుకున్న వ్యక్తి. ఓకే. అలా కాదు, నాకు ధనము కావాలి, డబ్బు మన పేరు కావాలి, ఆరోగ్యం అన్నీ బాగుండాలనుకున్న వ్యక్తి, ప్రాఫిట్స్ జరగాలి, నా లైఫ్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలనుకునేటువంటి వ్యక్తి వెస్ట్లో కూర్చొని ఈస్ట్ని చూస్తూ భోజనం చేయాలి. ఇది భోజనం చేసే విషయంలో చెప్తున్నాను మీకు. అయితే ఇప్పుడు మనం డైనింగ్ షేప్స్ దగ్గరికి వద్దాం. ఒక్కొక్క షేపు ఒక్కొక్క విషయాన్ని సిగ్నిఫై చేస్తుంది. మీరు ఉదాహరణకి వెస్ట్లో డైనింగ్ టేబుల్ పెడుతున్నారు, స్క్వేర్లో ఉండాలి, స్క్వేర్. ఓకే. అంటే ఏంటి? చతురస్రాకారము, అంటే నాలుగు ఒకేలా ఉంటాయి షేపు. అది కూడా కలర్ ఎల్లో ఉంటే ఇంకా మంచిది, ఎల్లో కానీ వైట్ కానీ ఉంటే చాలా మంచిది. కొంతమందికి నార్మల్గా చెక్కది ఉంటుంది, దాని మీద కొంత కవర్ వేసుకుంటారు. ఆ కవర్ కూడా ఒకవేళ వెస్ట్లో కనుక మీరు పెట్టేటట్టు అయితే ఎల్లో కలర్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, వేరే కలర్స్ వేయకండి. కలర్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి విషయం. డైనింగ్ టేబుల్ మీద వేసే కవర్ కూడా కలర్స్ చూపిస్తుంటుంది. అలాగే మనం ఏమనుకుంటామంటే డైనింగ్ టేబుల్ అవి ఇవి పెట్టేస్తుంటాం, సెంటర్లో పెడుతుంటారు కానీ ఓ పక్క పెడుతుంటారు, సెంటర్లో పెట్టుకోవచ్చు పర్లేదు డైనింగ్ టేబుల్ ఏమైనా, ఆరు వెస్ట్ సైడ్ పెట్టుకున్నా కూడా కొంతవరకు పర్లేదు, కానీ ఆ డైనింగ్ టేబుల్లో కూడా ఈశాన్య భాగంలో ఎక్కువ బరువులు పెట్టకండి. రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంటుంది మీకు. మీరు చూడొచ్చు, ప్రాక్టికల్గా చూడొచ్చు కావాలంటే. వెస్ట్లో ఉండే డైనింగ్ టేబుల్ ఏ షేప్లో ఉండాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కొంతమందికి ఈస్ట్లోకి వస్తుంది, ఎట్లాగా? వాళ్ళు కట్టుకున్న అమెరికల వల్ల అక్కడ రూమ్స్ వచ్చేస్తాయి, కొంతమందికి కుదరదు, ఈస్ట్లో గ్యాప్ ఉంటుంది, అక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకుంటారు. అలాంటప్పుడు అక్కడ రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రాకారం, అంటే ఇలా పొడవుగా ఉంటుంది, ఇలా ఎక్కువగా ఉంటుంది, రెక్టాంగిల్ దీర్ఘచతురస్రాకారం అంటారు తెలుగులో, అది ఈస్ట్లో మీరు పెట్టుకోవచ్చు. ఈస్ట్లో పెట్టుకోవచ్చు. అయితే మీరు ఎక్కడ డైనింగ్ టేబుల్ ఉన్నా అందులో నార్త్ వైపు ఉన్న కుర్చీ తీసేసేయండి, నార్త్ వైపు అసలు చైర్ పెట్టకండి. అంటే నార్త్ని చూస్తూ కూర్చొని సౌత్ని చూస్తూ తినే టేబుల్ అసలు ఉండకూడదు ఫస్ట్. ఎందుకు ఉండకూడదు అంటున్నారంటే, ఉన్నా కొద్దీ ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, కంపల్సరీ తింటూ ఉంటారు. తల్లిదండ్రికేమో వాస్తు తెలిసి ఉంటుంది, లేకపోతే అన్నకు తెలిసి ఉంటుంది తమ్ముడికి తెలియకపోవచ్చు, లేదా తమ్ముడికి తెలిసి ఉంటుంది అన్నకు తెలియకపోవచ్చు వాస్తు గురించి. ఇక్కడ నువ్వు తినకూడదు అంటాడు, ఏమైపోతుంది ఇప్పుడని. అంటే నేను అనేది ఏంటంటే, అక్కడ కుర్చీ ఉండి అక్కడ తింటూ మనం ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేయలేక, వద్దనలేక, కాదనలేక, మనకు తెలియకుండానే ఇంట్లో ఒక నష్టం కలిగే, ధనపరంగా నష్టానికి దారితీస్తుంటుంది అది నార్త్లో కూర్చొని తింటున్నట్లయితే. అసలు అక్కడ చేరే లేదనుకోండి, కూర్చునేవాడే ఉండడు కదా. దీంట్లో ఇంకొకటి, రకరకాల డైనింగ్ టేబుల్స్ ఉంటాయి, ప్లాస్టిక్, వుడ్, టేక్, ఐరన్, స్టీల్, రకరకాల. అసలు ఏ, ఇప్పుడు మీరు కొన్ని చెప్తుంటారు, ఎస్ ఎనర్జీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అంటే వుడ్ తోటి, ఐరన్ తోటి, ప్లాస్టిక్ తోటి ఏది వాడితే కరెక్ట్? మంచి ప్రశ్న సార్, చెప్తానండి మీకు. ఈస్ట్లో పెట్టే డైనింగ్ టేబుల్ ఒకవేళ మీకు ఈస్ట్ ఎనర్జైజ్ అవ్వాలి అంటే రెక్టాంగిల్లో ఉంటూ
వుడ్తో ఉండేలా చూసుకోండి. మ్యాక్సిమం డైనింగ్ టేబుల్స్ వుడ్సే ఉంటాయి, చాలా రేర్. కొంచెం స్టీల్తో ఉండేవి, గ్లాస్తో ఉండేవి చాలా రేర్ పెట్టుకోండి. లేదు మాకు స్టీల్తోని మన ఐరన్తో ఏదైనా మేము చేస్తాం, మేము చేపించుకుంటున్నాము అన్నప్పుడు మీరు దాన్ని, మీరు స్టీల్ కూడా ఈస్ట్ పనికి వస్తుంది. స్టీల్ ఈజ్ ఆల్సో ఓకే, స్టీల్ ఓకే, వుడ్ ఓకేనండి. మీకు షేప్ ఏమో రెక్టాంగిల్ షేప్ ఓకే, అండ్ కలర్ ఈజ్ గ్రీన్ ఓకే. లైట్ గ్రీన్ కలర్ ఏదైనా పైన వేయచ్చు కావాలంటే కవర్ లాగా, లేదా వుడ్ కలర్ ఈజ్ ఓకే. వుడ్ కలర్ ఓకే, రెక్టాంగిల్ షేప్ ఓకే, అండ్ స్టీల్ ఓకే ఈస్ట్లో. వెస్ట్లోకి వచ్చేసరికి స్క్వేర్లో ఉండాలి, లేదా రౌండ్ కూడా ఉండొచ్చు. సెకండ్ ఆప్షన్ ఈజ్ రౌండ్ కూడా ఉండొచ్చు. అండ్ మరొకటి ఏంటంటే ఎల్లో కలర్ ఉంటే ఇంకా మంచిది, ఐరన్తో ఉండొచ్చు కానీ అక్కడ మీకు చక్కది పనికిరాదు పెద్దగా. షేపు మీకు షేప్గా స్క్వేర్ షేప్ కానీ లేకపోతే రౌండ్ షేప్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు సేవ్ చేస్తుంటాయి. మీకు షేప్ ఉండడం వల్ల కొంత సేవ్ అవుతుంటుంది, కానీ మీరు ఒకవేళ ఐరన్ది పెట్టుకోదలుచుకుంటే వెస్ట్లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండు అయిపోయాయి కదా, మనకు మిగిలింది మూడోది సౌత్లో పెట్టుకుంటాం. సౌత్లో పెట్టుకునేటప్పుడు సౌత్లో కూడా వుడ్ దోకే సౌత్లో వుడ్ దోకే. కాకపోతే సౌత్లో కూడా ఏంటంటే మీరు స్క్వేర్ది పెట్టకూడదు, రెక్టాంగిల్ పెట్టచ్చు. సౌత్లో రెక్టాంగిల్ పెట్టచ్చు, త్రికోణ ఆకారంలో కూడా ఉంటాయి ఇవాళ రేపు, అది పెట్టుకోవచ్చు సౌత్లో. ఓకే, ఈ షేప్స్ మీకు అక్కడ పనికి వస్తాయి. అయితే సౌత్లో పెట్టుకునేటప్పుడు ఉండేటువంటి చిన్న డిఫెక్ట్ ఏంటంటే ప్రమోషన్స్ వాళ్ళకి ఏదైతే ప్రమోషన్స్ వస్తుంటాయో ప్రమోషన్స్ని వీళ్ళకి వీళ్ళే, అబ్బా నాకు ఇప్పుడు ఈ ప్రమోషన్ వద్దు నేను ఇక్కడే ఉండిపోతా అంటుంటాడు. మూవ్ అవ్వడానికి ఇష్టపడ్డు ప్లేస్ చేంజ్ అవ్వడానికి. ఓకే, సౌత్లో డైనింగ్ టేబుల్స్ ఉన్న వాళ్ళు కొంతమంది చూడండి గవర్నమెంట్ జాబ్ ఏదో ఉంటుంది, వాళ్ళకి ప్రమోషన్ ఇస్తా అంటారు, కానీ ప్రమోషన్ ఇస్తే ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటుంటారు. అబ్బా నాకు వెళ్ళ అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, ఇక్కడే కూర్చుంటా అంటుంటాడు. ఎందుకంటే అది కుజస్థానం, స్థిరస్థానం అనమాట, అది అక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. అలాంటివి కొంచెం చిన్న చిన్న పెద్ద నష్టమేం కాదు దానివల్ల, కానీ అలాంటివి కొంచెం వాళ్ళు కావాలని వదులుకుంటూ ఉంటారు. ఓకే, ఈస్ట్లో డైనింగ్ టేబుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మీకు అతిథులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఒక రకంగా మంచిదే, అతిథి దేవో భవ కదా. ఇంటికి అతిథులు రావడము, అతిథులకి మీరు వడ్డించడము, దీనిలో మీరు ఇంట్రెస్ట్ బాగా ఉంది, నేను అతిథి దేవో భవ కాబట్టి. శాస్త్రంలో ఏం చెప్తారంటే అతిథి భోజనం చేయకుండా మనం చేయకూడదు, ఖచ్చితంగా రోజుకు ఒక అతిథి ఉండాలట ఇంట్లో. రోజు ఒక అతిథి ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి, ఉండి అతిథికి పెట్టి మనం తినాలి. ఇప్పుడు ఆ కల్చర్ ఎక్కడుంది అసలు, చుట్టాలు వస్తున్నారంటేనే తాళాలు వేసుకొని వెళ్ళిపోయే రోజులు అయ్యాయి. నిజమండి, అలా తయారయ్యారు కొంతమంది, అందరూ నేను అట్లేదు, నేను కొంతమంది అలా ఉన్నారు కూడా. అంటే ఏంటంటే అక్కడైతే మనీ అని కూడా కాదు, అబ్బా ఇప్పుడు వాళ్ళకి ఏం సర్వ్ చేస్తాం మనం, అవన్నీ ఆ బడ్డన్స్ అని ఎవరు చూస్తారు, ఈ ఫీలింగ్ అయిపోయింది జనాలకి. డబ్బులు కూడా కాదు అక్కడ, వాళ్ళు పెట్టలేక కూడా కాదు, ఇవన్నీ ఎవడు పెట్టుకుంటాడు ఇప్పుడు అని ఒక చిన్న ఫీలింగ్. అయితే చుట్టాలు ఎక్కువ రావడము, ఇది ఎక్కువగా ఉంటుంది, పార్టీస్ ఎక్కువ జరగడము, ఇంట్లో ఫంక్షన్స్ ఎక్కువ జరగడం, ఇట్లాంటి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది తూర్పు వైపు. ఎందుకంటే పూర్వస్థ సభాగర్, ఆ సభాగర్లో అందరు తినేటువంటి ఏర్పాటు జరుగుతుంది కాబట్టి. ఓకే, వెస్ట్లో డైనింగ్ టేబుల్ ఉంది, ఆల్ బెనిఫిట్స్, మంచి బెనిఫిట్స్ జరుగుతాయి, అందులో సందేహం లేదు. సో ఈ యొక్క షేప్స్ని, ఈ ఎనర్జీని ఈ రకంగా మనం వాస్తుపరంగా మనం చేసుకొని లబ్ధి పొందవచ్చు. చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.